రాచకొండ కమిషనరేట్ పరిధిలో పలు దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠాను భువనగిరి సిసిఎస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు రాచకొండ అడిషనల్ సిపి సుధీర్ బాబు తెలిపారు. నలుగురు సభ్యులు మూటా కలిగిన వీరికి 32 పాత నేరాలతో సంబంధం ఉన్నట్లు, అందులో నలుగురిలో ఒక మహిళ కూడా ఉన్నట్లు తెలిపారు. సిసి కెమెరాల సహాయంతో వీరిని గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. ఈ రోజు వీరిని అరెస్ట్ చేసి వీరి నుండి 31,75,000 రూపాయల విలువ కలిగిన 51 తులాల బంగారం, 1.5 కేజీల వెండి నగలను మరియు ఒక కారును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితులను రిమాండ్ కు తరలించారు.